हाई टू ऑल वेलकम बैक टू माय चैनल। सो हेल्दी की एंतो मंचिदे अयिना ओके पिंडी तो टू आइटम्स चेस्तुन्ना। सो इदी सज्ज पिंडी, इदी केजी अंडी, ई केजी की हाफ केजी बेल्लम। दीनी इप्पुडु कोट्टि मोत्तम मेत्तगा चेसिन तर्वात चूपिस्तां। ఇది బెల్లం కొట్టే రాయి అండి, కింద అయితే బాగుండదని కవర్ పెట్టే కొట్టేస్తున్నా। హాఫ్ కేజీ బెల్లం కూడా, కేజీ పిండికి హాఫ్ కేజీ, కొంచెం స్వీట్ ఎక్కువ తినే వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు। అయ్యో మెత్తగా అయితుంది, కొంచెం కరిగేంత వరకు। सो इपड़ मन दीपेन बेलम दाटो कोई वाटर वेक चालू एन कटे वाटर कलव पिंड इधी को नाने ना ఒక 5 మినిట్స్ అట్లే ఉంచితే మొత్తం కరిగిపోతది మంచిగా। అప్పుడు ప్రాసెస్ అనేది మళ్ళీ చూయిస్తా। ఇప్పుడు కొంచెం ఇలాచి, నెక్స్ట్ కొంచెం కొంచెం ఈ వాటర్ అనేది పోసుకోవాలి। మీకు రెండు చూపిస్తాను కదా, ఒకటేమో కలిపి పక్కన పెడుతున్నా, వేరే ఇంకొకటి కలుపుతున్నా। ఇది దీంట్లోకి బబ్బర్లు, నానబెట్టి ఉడకబెట్టిన బబ్బర్లు। మీ ఇష్టం తినేదాన్ని బట్టి ఎక్కుంది। మంచి తగలాలి కొంచెం మధ్యలో, అంటే ఇట్లా ఎక్కువ వేసుకోండి, చాలా తక్కువ ఈ టేస్ట్ వద్దనుకున్న వాళ్ళు ఎక్కువకున్నా పర్వాలేదు। మీకు చెప్పడం మర్చిపోయినా ఇందులో కొంచెం salt వేసిన, ఇది కూడా వేసుకోండి, కొంచెం చిటికెడంతా చూసారా కంప్లీట్ అయిపోయింది। సో ఇప్పుడు మనం షేప్ చేసుకోవడమే, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క షేప్ లాగా చేస్తారు। కొంచెం ఒక్కొక్కలు ఒక్క షేప్ మీద తీసుకోవచ్చు। చూడండి షేప్స్ అన్నీ ఎలా చేసుకున్నామో, ఇలా మీకు ఇష్టం వచ్చిన డిఫరెంట్ షేప్స్లో చేసుకోవచ్చు। మా పాప అయితే నేమ్స్, మా ఫస్ట్ లెటర్స్ నేమ్స్ తో రాసింది, హార్ట్ వేసింది, ఇంకా చూడండి ఎట్లా చేసిందో। సో ఇవన్నీ అయిపోయినాయా, ఇప్పుడు నేను ఆయిల్ రాసుకుంటున్నా వీటికి। ఒక్కొక్కటి తీసి ఇక్కడ పెట్టుకోవడమే, ఇక సేమ్ ఇడ్లీలు ఎలా ప్రిపేర్ చేస్తామో అలానే।
ఇప్పుడు చూడండి ఎలా పెట్టుకున్నామో అట్లా పెట్టుకోండి. సో ఇక లోపల పెట్టేయడమే. కుక్కర్లో ఒక హాఫ్ అన్ అవరు సిమ్లో పెట్టి ఉంచితే సరే. హాఫ్ అన్ అవర్ తర్వాత చూద్దాం. హాఫ్ అన్ అవర్ అయింది, స్టవ్ అనేది ఆఫ్ చేశాను. చూద్దాము, ఒక 5 మినిట్స్ అయితే అంతే వదిలిపెట్టేద్దామండి. 5 మినిట్స్ తర్వాత చూద్దాము ఎలా ఉంటుందో. 5 మినిట్స్ అయింది, చూద్దాము ఇప్పుడు ఎలా ఉందో. ఇవన్నీ ఉడికినవి, కొంచెం చల్లారాలే. ఒక నిమిషం అండి, అన్నీ పక్కకు తీసి పెడతా. సో అన్నీ ఇట్లా ఖాళీ అంటుకుంటాయండి, మనం విడదీయాలి. కొంచెం 5 మినిట్స్ అయితే ఇట్లా చేస్తే విడదీయాలి. తీసిన తర్వాత చూడండి, అన్నీ సర్వ్ చేసుకోవడమే. ఇట్లనే ఒక చల్లగా ఉండేంత వరకు సో ఆగాలి. ఒక 1/2 అవర్ అయితే కొంచెం మంచి గట్టిగా అయిపోయింది. ఇట్లా అన్నీ సర్వ్ చేసుకోవడమే అండి. ఇక సర్వ్ చేసుకొని ఒక 1/2 అవర్ తర్వాత తినడమే చాలా హెల్తీకి మంచిది, చాలా బాగుంటుంది. చూడండి నేమ్స్తో చేసినాం కదా, చూడండి LMVS హార్ట్ షేప్, ఇవన్నీ స్క్వేర్ సర్కిల్ ఇవన్నీ చేసింది మా బాబా. ఇది చూడండి లడ్లు కూడా చేసేది. సో నేనేమో ఇవి చేశాను. ఒక 1/2 అవర్ అయితే గట్టిగా అయిపోతాయి. 1/2 అవర్ ఇట్లనే గాలికి పెట్టేసి తర్వాత తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలకి చాలా హెల్దీ అండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఒక పిండితో 2 ఐటమ్స్ చేసుకొని తినొచ్చు, చాలా బాగుంటాయి. స్టవ్ వెలిగించాను, ఆయిల్ పోసాను. ఇప్పుడు మనం కొంచెం కొంచెము అంటే చూడండి ఈ సైజు ముద్దలాగా తీసుకొని దీన్ని ఎలా చేస్తానో చూడండి. చూడండి ఎలా చేస్తున్నా, ఇట్లా కొంచెం చేతికి ఆయిల్ రాసుకొని ఇట్లా రౌండ్గా అప్పలాగా వచ్చేలాగా చేయాలి. కొంచెం రౌండ్గా రావాలి, అంటే షేప్ మన ఇష్టం. షేప్ చూడండి ఎంత ఈజీగా వస్తుందో. ఆయిల్ రాసుకున్నాక షేప్ అయితే ఇలా వస్తుంది. వెంటనే అలా కాకపోయినా కవర్ మీద అయినా కానీ ఒకటైతే షేప్ వచ్చేటట్టు కొంచెం కవర్కి ఆయిల్ రాసుకొని షేప్ వచ్చేటట్టు కూడా చేసుకొని ఫ్రై చేయొచ్చు. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయండి. పిల్లలకి స్నాక్స్ లాగా అయినా ఈవినింగ్ టైంలో టీ తాగే టైంలో అయినా తినడానికి, మనకి ఏం లేనప్పుడు ఇట్లా తొందరగా చేసుకొని తినాలనుకుంటే చాలా అంటే చాలా బాగుంటాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మంచి సర్దగూరలు అంటారు చూసేదా, ఎప్పుడైనా వింటే కామెంట్ చేయండి. అలా చూడండి ఎట్లా పొంగినాగో, పూరి పొంగినట్టు పొంగింది. సో ఎప్పుడు మంచి ఎర్రగా ఉండాలి, ఎందుకంటే ఎర్రగా ఉంటేనే లోపల ఉడుకుతుంది. సో సిమ్లో పెట్టండి, హైలో పెట్టకండి. హైలో పెడితే ఏంటంటే తొందరగా మాడుతుంది, లోపల ఉడకదు. పిండి మొత్తం చేసుకోవాలి. సజ్జా అప్పాలు అనేవి రెడీ అయినవి. టేస్ట్ చూసి మా చిన్న పాప ఎలా ఉందో చెప్తుంది. చూడండి ఎట్లా పొంగినాయి అంటే. లక్కీదారా ఇగో ఇందులో ఒకటి తీసుకో, టేస్ట్ చేసి చెప్పు. ఇటు తిరుగు కొంచెం, వీడియోకి మంచిగా ఊపడి తీసుకోండి. టేస్ట్ ఎలా ఉందో చెప్పాలి. కాలుతుంది కాలుతుందా, కొంచెం చిన్నది తీసుకో. సూపర్ సూపర్ ఉందా, నచ్చిందా నీకు టేస్ట్? చాలా బాగుంది. ఎట్లుంది? సూపర్ ఎంత బాగుంటే బాగుందా. స్నాక్స్కి కూడా బాగుంటాయండి, ఒకసారి ట్రై చేయండి.
ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. బాయ్.